అమెరికాలో తానా సభల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి 4 వరకు జరిగే వేడుకలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు తానా ప్రతినిధులు. అమెరికాలో తానా సభల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. జూలై 2, 3, 4 తేదీలో తానా 20 కాన్ఫరెన్స్ జరగబోతుంది. దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతోని తానా ప్రెసిడెంట్ మోహన్ గారు ఉన్నారు, అండ్ తానా కన్వీనర్ గంగాధర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, ఎలా జరుగుతున్నాయి సార్ చెప్పండి. 2, 3 తారీఖు కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, ఎలా జరుగుతున్నాయి? నమస్కారం. ఈ 20వ తానా మహాసభని చాలా ప్రత్యేకంగా చేయాలని చెప్పి మేము కార్యవర్గం అంతా నిర్ణయించుకున్నాము. దానికి తోడు మా మిత్రుడు తానా పూర్వాధ్యక్షుడు నాదల గంగాధర్ గారి నాయకత్వంలో ఈ డెట్రాయిట్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే డెట్రాయిట్లో తానాకి చాలా ఆయువు పొట్టులు అంటుంది. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ దరిదాపుగా మాకు 5 తానా ప్రెసిడెంట్స్ ఇక్కడ నుంచి రావడం, 3 కన్వెన్షన్స్ ఇంతకుముందు జరిగినటువంటి హిస్టరీ ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఐటీ రంగంతో ఆర్ట్ ఆఫ్ లోకల్ పీపుల్ కూడా అంటే యూత్ కూడా ఇక్కడికి వచ్చినారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ దాదాపు ఒక 500 మంది పైగా అక్టోబర్ నుంచి గంగాధర్ గారి సాయ నాయకత్వంలో ఇక్కడ వాళ్ళంతా కూడా ప్రతి వీకెండ్ కలుస్తూ ప్రతిదీ ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకపోవడం కాకుండా ఒక కనీవిని ఎరుగుల రీతిలో జరిగేలాగా ఈ ఏర్పాట్లు అనేది చేస్తున్నాము. కాబట్టి ఈసారి కాన్ఫరెన్స్ అనేది అద్భుతంగా ఉంటుంది. దానికి చక్క ఉదాహరణ ఏంటంటే ఈరోజు ఎక్కడ డెట్రాయిట్లో ఒక హోటల్ రూమ్ అనేది కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 7,000 మంది పైగా రిజిస్టర్ చేసుకున్నారు. దానికి పైన ఇంకొక 5,000-6,000 మంది గ్యారంటీగా వస్తారు. 12,000-13,000 మంది వచ్చే కాన్ఫరెన్స్ అద్భుతంగా జరగబోతుంది. ఈ కార్యకర్తలు దగ్గర 40-45 మంది టీమ్స్ అంతా కలిపి కూడా ఆయన నాయకత్వంగా గారి నాయకత్వంలో కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ పొరపాటు జరగకుండా ఎంత వినూత్నంగా చేయాలని అంతా చేస్తున్నారు. దానికే ముందుగా నేను రావడం జరిగింది. అద్భుతంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా సార్. గంగాధర్ గారు, మీరు కన్వీనర్ గా ఉన్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు వచ్చే డెలిగేట్స్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎన్ని స్టాల్స్ ఉండబోతున్నాయి, సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళు ఎలా మీరు ప్రాసిక్యూట్ చేయాలని? నమస్కారం అండి. ఈ కాన్ఫరెన్స్ అద్భుతంగా జరగబోతుంది. ఎందుకంటే మనకి సుమారుగా 2,000 రూములు ఆల్రెడీ బుక్ అయిన ఇది రికార్డు. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ 50 స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు కాకుండా ఇండియా నుంచి వచ్చేవాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ 7,000 పీపుల్ రిజిస్టర్ చేసుకోవడం అనేది ఒక రికార్డ్ దీనికి. తర్వాత వీళ్ళందరికీ కూడా 7,000 మందికి కాకుండా వచ్చే ఇంకా 5,000 మందికి కూడా చక్కటి ఏర్పాట్లు విందు కానీ, తర్వాత అక్కడ ఎగ్జిబిట్స్లో కూడా దాదాపు రికార్డ్ 175 ఎగ్జిబిట్స్ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ 30-35 అవర్స్ 3 రోజులు కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతుంది. మేము ఇక్కడ నుంచి వాలంటీర్స్ మా ఊరిలో డెట్రాయిట్లో 500 మంది 6 నెలల నుంచి మనకి ఇదిదా, ఇది మన ఊళ్ళో జరిగే కార్యక్రమంగా, ఇది మన పండగరా అనే ఉద్దేశంతో చేసుకుంటాం. ఎంతో ఉత్సాహంగా దాన్ని జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుందని మాకు ఎక్కడ ఏ సందేశం కూడా లేదు. ఓకే సార్, ఇప్పుడు మనకు వచ్చేసి రాజకీయ ఎన్నికలు కానీ సెలబ్రేటర్స్ కూడా చాలామంది వస్తున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ నాయకులు ఎంతమంది వస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది వస్తున్నారు, అండ్ సెలబ్రేటర్స్ వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, వాళ్ళు ఎలా మీరు రిసీవింగ్ వాళ్ళకి ఎట్లా ఆతిథ్యం ఇవ్వకుండా? అంటే ఇక్కడ మాకు హాస్పిటాలిటీ కెంప్ ఉందండి. సుమారుగా ఇండియా నుంచి వచ్చి మాకు 400 మంది దాకా వస్తున్నారు. ఆర్టిస్టులు కానీ, గెస్టులు కానీ, పొలిటీషియన్స్ కానీ 400 మంది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క గ్రూప్కి కూడా ఒక అసైన్ చేసాము. ఆ గ్రూప్ నుంచి వాళ్ళ ఐటెనరీ మాకు ఉంటే ఆ ఐటెనరీ ప్రకారం వాళ్ళని ఫిక్స్ చేసుకోవటం, హోటల్లో పెట్టడం, వాళ్ళకి మంచి ఆతిథ్యం చేసుకో, మళ్ళీ పంపించే బాధ్యత మేము తీసుకుని దాదాపు సుమారుగా 100 మంది హాస్పిటాలిటీ కెంప్ కూడా అదే పనిలో ఉన్నారు. మోహన్ గారు, ప్రస్తుతానికి మనకు ఇండియన్ సెక్షన్ డెలిగేట్స్ కాకుండా యూఎస్ నుంచి మనకున్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా మీరు ఎలా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయబోతున్నారు, అండ్ వాళ్ళ నుంచి మీరు హాస్పిటాలిటీ కానీ కొలరేషన్ కానీ ఎలా ఉంటుంది? ఇండియా నుంచి వచ్చే వాళ్ళే కాదండి, ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి మాకు ఎవరైతే దాతలు డొనేట్ చేస్తున్నటువంటి డాన్స్ ఉన్నారో వాళ్ళ గురించి మేము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. హాస్పిటాలిటీ కమిటీ వాళ్ళే కాకుండా ప్రత్యేకమైనటువంటి బృందాలుగా గెస్ట్ రిలేషన్స్ కమిటీని, గ్రౌండ్ రిలేషన్స్ కమిటీ అనేటువంటి కమిటీస్ పెట్టి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అన్ని వివరాలు కూడా వెబ్సైట్లో మేము పొందుపరిచాము. అదే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఉండి వాళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్క అతిథిని కూడా మన సొంత బంధువస్తున్నట్టుగా మేము రిసీవ్ చేసుకుని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదే కాకుండా యావరేజ్గా వచ్చేవాళ్ళు కూడా, అంటే మన లోకల్గా
ఉన్నవాళ్ళు కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అమెరికా కెనడాలో రెండు దేశాల నుంచి వచ్చేవాళ్ళు దాదాపు ఒక 5 వేలు మంది పైన ఉంటారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాం మేము. ఇక్కడ హోటల్స్ లో చెక్ ఇన్ అవుట్ దగ్గర నుంచి కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్స్ వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలకుండా ఉండటంతో పాటు విందు భోజనం ఉంటుంది. దాదాపుగా 5-6 వేల మంది ఒకేసారి కూర్చొని భోజేసేలాగా ఏర్పాటు చేసి అక్కడ కూడా లైన్లు లేకుండా వాళ్ళు చక్కటి విందు భోజనంతో పాటు మూడింటి మీద మేము మెయిన్ కాన్సెప్ట్ చేసాం. హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్, ఈ మూడు విందు, వినోదం, ఆప్యాయత, ఈ మూడు కూడా ఎటువంటి లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇదే అండి, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున విజయవంతం చేసేసి వచ్చే అతిథులని ఎక్కడా కూడా తక్కువ చేయకుండా వాళ్ళని ఒక ఎలా అయితే ఎంత సేఫ్ అయితే వస్తున్నారో అంతే సేఫ్ గా రిటర్న్ ఇండియాకి పంపించేంత వరకు కూడా మొత్తం వీళ్ళది బాధ్యత ఉందని చెప్తున్నారు. ఒకటో చూడండి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.